చాలా మంది హెచ్చరిచారం ఇట్లా చేస్తున్నారు. బట్ ఈ మూవీలో మాత్రం బాగా క్లియర్ గా చూపించారు ఏంటంటే అమ్మాయిని రెస్పెక్ట్ చేయడం ఎట్లా అని హీరో గారితో చూపించాడు. అండ్ తన మరదలని లవ్ చేసి కూడా ఒక అబ్బాయితో రిలేషన్ పెట్టుకున్నా సరే తన మంచి హార్ట్ తో తనని ఎంతో రెస్పెక్ట్ చేసి తన మరదని సేవ్ చేశాడు. సో అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, బాగా నటించారు. ఇలా నటించడం చాలా కష్టం, బట్ ఆమె చాలా డేరింగ్ చేసింది, చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఫ్యామిలీతో పక్కా చూడాలి. అండ్ ఇది ఖచ్చితంగా లేడీస్ మాత్రం ఖచ్చితంగా చూడాలి. చాలా ఇప్పుడు డేరింగ్ చాలా అమ్మాయిలు చేయగా చాలా మంది బలైపోతున్నారు. సో ఈ మూవీ చూసి డేరింగ్ చేయడం చాలా అనుకుంటున్నాను. బట్ హీరో మాత్రం యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఫాదర్ క్యారెక్టర్లు కూడా చాలా బాగా చేశారు. టూ క్యారెక్టర్స్ చేయడం చాలా కష్టం, బట్ హీరో మాత్రం చాలా బాగుంది. మూవీ కూడా చాలా న్యాచురల్ గా ఉంది, తప్పకుండా చూడండి, డోంట్ మిస్ ఇట్. ఇప్పుడే పరాక్రమం మూవీ చూసాము, సినిమా అయితే చాలా బాగుంది. దీనిలో మంచి మంచి మెసేజ్లు ఉన్నాయి. హీరో డైలాగ్లు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. ఒక్కొక్క డైలాగ్ కి చాలా ఇన్స్పిరేషన్ అయ్యాను నేనైతే. హిందూ మతం అంటే హిందూ మతం కాదు కల్చర్ అనే చెప్తాడు. ఆ డైలాగ్ అయితే చాలా బాగుంది. జనాలు అయితే డిజీస్ కూడా సార్ ఆ డైలాగ్ విని చాలా బాగుంది. ఇందులో లేడీస్ కి మంచి రెస్పెక్ట్ ఉంది. అది ప్రతి ఒక్కళ్ళు హీరో అనేది ఒకళ్ళు ఉంటారు, అది అవతలను బట్టి హీరోగా చేయాలి. ప్రతి ఒక్క అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వాలని ఈ సినిమాలో చూపించారు. హీరోగా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా మొత్తం యాక్టింగ్ అయితే సరోజ్ కుమార్ చాలా బాగా డైరెక్షన్ చేశారు. సినిమా మంచి మెసేజ్ అయితే ఉంది. క్రికెట్ గురించి కానీ పురాణ కాలంలో ఏమంటారు పురాణ కాలంలో నాటకాలు వేసేవాళ్ళు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా నాటకాల గురించి చాలా బాగా చూపించారు. వాళ్ళ నాన్న గురించి మంచి మెసేజ్ గా తను పోరాటం చేసినట్టు చూపించారు. ఇద్దరు హీరోయిన్లు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అమ్మాయి పిచ్చిగా అలా నటించడం అంటే చాలా కష్టం. ఈ మూవీలో చాలా బాగా యాక్ట్ చేసింది అమ్మాయి. చాలా చాలా థ్యాంక్స్. అందరు థియేటర్కి వచ్చి చూడండి ఈ మూవీ, కంపల్సరిగా చాలా బాగా నచ్చుతుంది. యూత్ కి అయితే మంచి మెసేజ్ ఈ మూవీ. ఇప్పుడు పరాక్రమ మూవీ చూసాము, నిజంగా బండి సరోజ్ కుమార్ గారు అంటే నిజంగా చాలా అంటే చాలా బాగా తీశారు. పురాతన కాలంలో నాటకాలు డ్రామాస్ అవని చెప్పని జరిగేవి, వాటికి చాలా రెస్పెక్ట్ ఉండేది. ఇప్పుడు మూవీస్ వచ్చాక వాటిని ఎవరు పట్టించుకోవట్లేదు. మూవీస్ ద్వారా మెసేజ్ వస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు నాటకాల ద్వారా మెసేజ్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఈ మూవీ ద్వారా మళ్ళీ అందరికి ఓల్డ్ ఏజ్ ని గుర్తుచేసినట్టు, నాటకాల ద్వారా ఇన్స్పిరేషన్ ఇచ్చినట్టు బాగా చేశారు. మూవీలో ఇంటికి అద్దెకున్న ఆయన వాళ్ళ వైఫ్ ని కొంచెం కొడతా ఉంటే మెసేజ్ ఆయన నాటకంకి గెటప్ వేసుకుని వచ్చి మరి ఒక మెసేజ్ ఇస్తారు. నిజంగా డ్రామాస్ అనేవి మనిషిని మార్చగలవు, అవి మనుగడని మార్చగలవు అని చెప్పని ఒక మెసేజ్ బాగుంది. ఉమెన్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడమే గానీ ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగా తీశారు. డైలాగ్స్ ఏ గానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఏ గానీ నిజంగా మూవీ చాలా అంటే చాలా బాగుంది. ఈ మూవీ నిజంగా మంచి సక్సెస్ సాధిస్తుంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాలని కోరుకుంటున్నా. పరాక్రమం ఏమన్నా సినిమా ఉందా? అసలు ఒకటే చెప్తున్నానా, బండి సరోజ్ కుమార్. ఈ పేరు గుర్తు పెట్టుకున్నానా, అసలు నెక్స్ట్ టాలీవుడ్ లో వినిపించే పేరనా? ఎందుకంటే ఈయన యూట్యూబ్ స్టార్ కాదనా, మన పబ్లిక్ స్టార్, అంటే మనలో నుంచి ఒక పుట్టుకొచ్చిన స్టార్ అనా. అసలు ఆయన కష్టపడే విధానం కావచ్చు, ఆయన సినిమాలు తీసే విధానం కావచ్చు, ఆయన ఫిలాసఫీ కావచ్చు, ఆయన మాట్లాడే మాటలు కావచ్చు, ఒక్కొక్కటి ఒక్కొక్క లెవెల్ ఉందనా. ఇప్పుడు సినిమా చూసినాక అర్థమైందనా, ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కావచ్చు, ఆయన ప్రెస్ తోటి ఆయన ఇంటరాక్ట్ అయినప్పుడు ఆయన మాటలు కావచ్చు, ఇంతలా ఎందుకు అన్న యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అంటే ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత అర్థమైందనా. ఈ సినిమాలో ఇంత కంటెంట్ ఉంది కాబట్టి ఆయన ఈ రేంజ్ లో ఉన్నాడు, ఆయన నమ్మకం, ఆయన పట్టుదల అట్లుందని అర్థమైంది. సో సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుందనా. మ్యూజిక్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, ప్రతి ఒక్కటి అదిరిపోయినాయని చెప్పవచ్చు. అంటే కొన్ని కొన్ని సీన్స్ లో మాత్రం అరే ఇది మనలోనే జరిగిందే కదా అని అంత రియాలిటీలోకి మనం వెళ్ళిపోతాం అన్న అంత బాగుంది. అండ్ దీంట్లో మన సుధీర్ బ్రో కూడా చేశారనా, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, విలన్ ఫ్రెండ్ రోల్ చేశాడు. ఆయన మాత్రం చేసినంత సేపు తనకు వచ్చిన క్యారెక్టర్ ని అసలు మాక్సిమం యూజ్ చేసుకున్నాడు అని చెప్పుకోవచ్చు. ఆయనకున్న పొటెన్షియల్ కి ఇంకా అంటే ఇంకా మంచి రోల్స్ వస్తాయని నేను ఆశిస్తున్నాను. చాలా బాగా అనిపించింది. ఆయన లాస్ట్ లో క్లైమాక్స్ లో ఒక సాంగ్ వస్తుందనా, అది మాత్రం ఆట ఆట అన్నట్టు అది చాలా అంటే చాలా బాగా అనిపించిందనా. సో ప్రతి ఒక్కటి బాగుందనా. ఇలాంటి చిన్న చిన్న సినిమాలని ఎంకరేజ్ చేస్తే ఇవే బ్లాక్ బస్టర్స్ అవుతాయనా. మొన్న బేబీ కావచ్చు, ఈ రోజు ఇది కావచ్చునా. సో ప్రతి ఒక్కరు పరాక్రమం చూడనా, చాలా బాగుంది. అండ్ ఆయన వేసిన గెటప్స్ అన్ని ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేరియేషన్ ఉందనా. పరాక్రమం భయ్యా జస్ట్ ఇప్పుడే చూసి బయటకు వచ్చాను. ఎక్సలెంట్ సినిమా, త్రూ అవుట్ ద మూవీ డైలాగ్స్ బాగుంది, టేకింగ్ చాలా చాలా బాగుంది. మల్టిపుల్ క్యారెక్టరైజేషన్స్ బండి సరోజ్ కుమార్ గారు చేస్తూనే టెక్నికల్ గా సౌండ్ వైజ్ గా త్రూ అవుట్ ద మూవీ మస్ట్ వాచ్ ఫిల్మ్ భయ్యా. చాలా బాగుంది సినిమా.
థియేటర్ మూవీ సౌండ్ వైజ్ గా విజువల్ గా ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ. డైరెక్షన్ అంటే నంబర్ ఆఫ్ స్క్రాప్స్ యాడ్ చేశారు ఓన్లీ వన్ మ్యాన్ బండి సరస్ కుమార్ గారు. మన కాళీ ఎస్ఆర్ అశోక్ గారిది కూడా సౌండ్ డిజైన్ సౌండ్ వైజ్ గా బాగుంది, టెక్నికల్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, అమ్మాయి ఇద్దరు అమ్మాయిల పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, బాగుంది. క్రికెట్ ఎపిసోడ్స్ కానీ మన డైలాగ్స్ కానీ సినిమాలు చాలా చాలా బాగున్నాయి. సినిమాలు మస్ట్ వాచ్ ఫిల్మ్ అండి. పరాక్రమ్ మూవీ ఎప్పుడే చూసి వచ్చాను. బండి సరోజ్ కుమార్ యూట్యూబ్ లో లాస్ట్ ఒక మూవీ తీశారు, అలాగే ఇది కూడా బోల్డ్ ఉంటదేమో అనుకుని డౌట్ వచ్చా. ఈ మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది భయ్య, ఖచ్చితంగా థియేటర్ లో చూడండి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే హైలైట్ అండ్ హైలైట్, ప్రతి ఒక్క డైలాగు కనెక్ట్ అవుతుంది, ఎమోషనల్ గానీ యాక్షన్ గానీ ప్రతి ఒక్క డైలాగ్ కనెక్ట్ అవుతుంది భయ్య. స్క్రీన్ ప్లే అయితే హైలైట్, ఇంటర్వెల్ బ్లాగ్ అయితే ఖచ్చితంగా కనెక్ట్ అయిపోతారు, ఎమోషన్ ఏడిపోతుంది కళ్ళలో నుంచి. ఖచ్చితంగా థియేటర్లో చూడండి. ఇప్పుడే పరాక్రమ మూవీ అయితే చూశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరోజ్ కుమార్ అన్నకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆయన మూవీస్ యూట్యూబ్ లో ఒక రెండు మూడు ఉన్నాయి, అవి కొంచెం బూతులుగా వల్గర్గా ఉన్నా కానీ కంటెంట్ అయితే మంచి తీసుకుంటాడు. అలా ఏ బూతు లేకోకుండా ఫ్యామిలీ అందరూ థియేటర్కి వచ్చి చూసే విధంగా చాలా బాగుంటూ చాలా బాగా తీశాడు. డైరెక్షన్ కానీ ప్రొడక్షన్ వాళ్ళు అన్ని బాగా చూసుకున్నారు, అలాగే కొంతమంది క్యాస్టింగ్ కూడా అందరినీ తీసుకొని తెలిసిన వాళ్ళని పెట్టేసేసి మంచి మెసేజ్ పిలుస్తూ ఆ లేడీస్ గురించి, లేడీస్ కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, అసలు ఆడదంటే ఏంటనేది బాగా చూపించాడు. ఇందులో డబుల్ రోల్ అయితే ఎరగదీసేసాడు. సత్యబాబు క్యారెక్టర్ అయితే అసలు చాలా బాగా చేశాడు. ఉన్న 10 నిమిషాలైనా కానీ ఎమోషనల్ అయిపోయాము, అంత బాగుంది క్యారెక్టర్. ఆ లాస్ట్ 20 నిమిషాలు అయితే క్రికెట్ మ్యాచ్ అయితే నాకు చిన్నప్పుడు స్కూల్ అయిపోగానే వచ్చి క్రికెట్ ఆడటం అదంతా గుర్తొచ్చింది. సినిమా అయితే ఓవరాల్ గా చాలా బాగుంది. ఈయన ఏదో యూట్యూబ్ స్టార్ అనుకోకుండా థియేటర్కి వచ్చి చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇది పక్కా థియేటర్ కలిగిన మూవీ, అందరు థియేటర్కి వచ్చి ఫ్యామిలీతో వచ్చి చిన్నపిల్లల్ని కూడా తీసుకుని రావాలి, ఎందుకంటే లేడీస్ కి ఒక రెస్పెక్ట్ అనేది ఇచ్చాడు. అసలు మెయిన్ అయితే సినిమాలో డైలాగ్స్ అదరగొట్టేసేసాడు, ప్రతి డైలాగ్ కూడా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా పరాక్రమం ఆరం స్టార్ట్ అయిపోతుంది. రెగ్యులర్ గా వినేస్తూ ఉంటాం డైలాగ్స్, అందరూ వాడేస్తూ ఉంటారు, అంత బాగుంది డైలాగ్స్ బాగా రాశాడు సరోజ్ కుమార్ అనికి హ్యాట్స్ ఆఫ్. సినిమా చూసాం భయ్య, చాలా 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 బాగుంది, కూల్ గా ఉంది, చాలా బాగా ఎంజాయ్ చేసాం. సినిమా మాత్రం వేరే లెవెల్ నిజంగా. అసలు నిజంగా బండి సరోజ్ అన్న ఏమన్నా చేసామన్న నీ క్యారెక్టర్ అయితే మామూలు లేదు, చాలా బాగుంది. అసలు నిజంగా నీ యాటిట్యూడ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ అసలు మామూలు లేదు. సినిమాకి ఇంకో ప్లస్ ఏంటంటే నీ యాటిట్యూడ్ అన్న, మెయిన్ నీ యాటిట్యూడ్, నీ డైలాగ్ డెలివరీ, నీ బాడీ లాంగ్వేజ్ ఎవ్రీథింగ్ చాలా పాజిటివ్ గా ఉన్నాయి, సూపర్ గా ఉంది సినిమా. నిజంగా నీ సినిమాలో ప్రతిది కూడా నేను ఏది యూట్యూబ్ లో చూడలేదు, ఇప్పుడు థియేటర్ లో చూస్తుంటే ప్రతి సినిమా కూడా మళ్ళీ థియేటర్ లో చూడాలనిపించి అంత బాగుంది. అలాగే ప్రొడక్షన్ వాల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది భయ్య. అలాగే నిజంగా ఒకటి చెప్పాలి అంటే ఈ సినిమాకి సంబంధించి అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఉమెన్స్ కానీ అలాగే నిజంగా డ్రామా అంటే పేజీ మీద నాటకాలు కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ గా నీట్ గా ఉంది. అలాగే ఆ ఫైట్స్ కానీ ఆ క్రికెట్ మ్యాచ్ కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ గా అంటే ఇప్పుడున్న సినిమాలలో ఇస్ ద బెస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు అలా ఉంది. అయితే నిజంగా ఒక మంచి మెసేజ్ అంటే నాటకాల గురించి కానీ ఉమెన్స్ గురించి కానీ ఇంత అద్భుతమైన తీసిన సినిమా అయితే ఎవరు లేరు అనుకుంటా. అలాగే మీరు లాస్ట్ సినిమా చూసుకుంటే కూడా కొద్దిగా బూతులు అలాగే ఉంటాయి, కానీ ఈ సినిమాలో మాత్రం ఒక్క వార్డు కూడా బూత్ లేకుండా ఇంత అద్భుతంగా మీ యాటిట్యూడ్ తోటి ఇంత అద్భుతమైన స్టోరీ తోటి సినిమా తీయడం అయితే వేరే లెవెల్. డైరెక్షన్ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ బాగా, నిజంగా లొకేషన్స్ ఎవ్రీథింగ్ అంటే ప్రతి ఒక్కరు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అలాగే ఉంది సినిమా. నో కంప్లీటెడ్ వాచింగ్ పరాక్రమ మూవీ. మూవీ హైలైట్ ఏంటంటే స్టోరీ బ్రో, స్టోరీ లైక్ ఏ ఇండస్ట్రీలో ట్రై చేసి ఉన్నారు ఈ స్టోరీ, ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీలో ట్రై చేశారు స్టోరీ హైలైట్ మూవీకి. పరాక్రమం హీరో వచ్చేసి ఒక మంచి లీడ్ ప్రెజెంటేషన్ చేశారు. కళ అనేది చాలా అద్భుతం, ఆ కళలో ఉండే కళాంశాన్ని స్క్రీన్ ప్లే చేసే డైరెక్షన్ గారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చాలా అద్భుతంగా చూపించారు. చిన్న సినిమా అయినా సరే ఒక పెద్ద మెసేజ్ ని ఇచ్చారు. పరాక్రమం మూవీ చూసా, మూవీలో హీరో అంటే కథ నేను బండి సరోజ్ కుమార్ కి యాడ్స్ అప్ రైటర్ కమ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ లిరిక్స్ రైటర్ నిజంగా యాడ్స్ అప్ బ్రో, యాడ్స్ అప్. ఎందుకంటే ఈ యూత్స్ కి ఒక ఎవరైనా కథ రాస్తారు, ఒక యూత్స్ కి కానీ ఒక సోషల్ కానీ మెసేజ్ ఫుల్ మూవీ వచ్చేసి సూపర్ గా ఉంది. నిజంగా ప్రెసెంట్ సొసైటీలో జరుగుతున్న అమ్మాయిల గురించి, అమ్మాయిల మీద జరిగే అన్ని మీరు చూస్తున్నారు న్యూస్ లో, చూసి అక్కడికే వదిలేస్తున్నారు, న్యూస్ చూస్తారు వదిలేస్తారు, కానీ కర్మ విల్ బి రిటర్న్.
మనం మంచిది ఏం చేస్తాం అది మంచిగా వస్తుంది, చెడు ఏం చేస్తాం అది వస్తుంది. మన ఇంట ఆడపిల్ల కాదు, పక్కింటే వాళ్ళు ఉండొచ్చు, మన ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరూ మనం ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తే, ఒక్కరిని మనం మంచిగా చూస్తేనే మంచి జరుగుతుంది. నిజంగా చెప్తున్నాను, ఇలాంటి మూవీ వచ్చి థియేటర్లు చూడండి, చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి అవ్వాలని చెప్తున్నా. చాలా మందిలో ఒక హీరో ఉంటాడు, మనల్ కూడా ఉంటాడు, మీనల్ మీ ఇల్లు కూడా ఉంటాడు. ఆ మూవీ చూడండి, ఫ్యామిలీతో వచ్చి మీ చెల్లి అక్క అమ్మ అందరూ వచ్చి చూసి నలుగురికి చెప్పండి ఇలాంటి మూవీ చూసి. యూత్ ఇన్స్పిరేషన్ మూవీ, ప్లీజ్ వాచ్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్. ఇంకా మోటివేట్స్ కావాలి మనకి.